క్షయవ్యాధి రోగుల పట్ల స్వచ్ఛంద సేవా సంస్థలు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి అందిస్తున్న సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లా పేర్కొన్నారు. అమలాపురం కలెక్టరేట్ స్పందన హాల్లో 15 మంది క్షయవ్యాధిగ్రస్తులకు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులైన ఒంటెద్ది వెంకయ్యనాయుడు, జల్లి సుజాత, నెల్లి సావిత్రి, మేఘన సంయుక్తంగా ఒక్కొక్క క్షయవ్యాధిగ్రస్తునికి సుమారు 700 రూపాయలు విలువ చేసే పౌష్టికాహార కిట్లను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అదేవిధంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి డాక్టర్ పిఎస్ శర్మ స్వచ్ఛందంగా సమకూర్చిన స్పిట్ బాక్సులు మొండి క్షయవ్యాధిగ్రస్తులకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సమాజంలో పేదరికంతో అనారోగ్యంతో జీవిస్తున్న వారి పట్ల మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందించి ఆదుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు, డిఎంఎన్హెచ్ఓ ఎం దుర్గారావు ద్వారా తదితరులు పాల్గొన్నారు.